ശ്രീ മഹാഗണാധിപതയേ നമഃ ശ്രീ ഗുരുഭ്യോ നമഃ ഹരിഹി ഓം സർവമംഗലമാംഗല്യേ സ്വേ സർവാർദ്ധസാധകേ ശരണ്യേ ത്രിയംബകേ ദേവീ നാരായണീ നമോസ്തുതേ ശ്രീമാത്രേ നമഃ ఆస్తిక భక్త మహాశైలందరికి కూడా ముందుగా ఆ జగన్మంగళకారి యొక్క దివ్యమంగళాశీస్సులు కలగాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా దేవీ శరణనవరాత్రులలో 9వ రోజు అంటే నవమి తిది రోజు అమ్మవారి యొక్క అలంకార వైభవం గురించి, అమ్మవారి యొక్క విశేషత గురించి, అదేవిధంగా ఎలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని, అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైన రంగు గురించి సవివరంగా కూడా తెలుసుకుందాం. దేవీ శరణనవరాత్రులలో 9వ రోజు అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దనిగా దర్శనమిచ్చేటువంటి అతిశక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు మహిషాసుర మర్దని రూపంలో అమ్మవారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం బెల్లపు పాయసం. ఎవరైతే మహిషాసుర మర్దని రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి బెల్లపు పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో వారికి అమ్మవారి యొక్క దివ్యమంగళ అనుగ్రహం అతి త్వరగా కూడా కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి ఆ బెల్లపు పాయసాన్ని 10 మందికి కూడా వితరణ చేస్తారో వారి యొక్క సేవా కార్యక్రమాలకి కూడా అమ్మవారు మెచ్చుకొని అమ్మవారి యొక్క దివ్యమంగళ అనుగ్రహం ప్రసాదిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు పసుపు రంగు. ఎవరైతే ఈ మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తారో, ఎవరైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పిస్తారో వారికి కూడా అమ్మవారి యొక్క దివ్యమంగళ అనుగ్రహం అతి త్వరగా కూడా కలుగుతుంది. అదేవిధంగా మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క ప్రత్యేకత, మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణని చేసిన, అమ్మవారి యొక్క అర్చన చేసినటువంటి కుంకుమను నుదుటన ధరించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా నరదృష్టి, నరఘోష, నరపీడ, నరబాధల బారిన పడాల్సిందే. ఈ నరదృష్టి, నరఘోష, నరపీడ, నరబాధల బారి నుండి బయటపడాలి అంటే మహిషాసురమర్దిని అమ్మవారు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే నరదృష్టితో బాధపడుతున్నారో, నరఘోషతో బాధపడుతున్నారో, నరపీడతో బాధపడుతున్నారో, నర ప్రభావం అధికంగా ఉండి అత్యద్భుతమైనటువంటి కష్ట నష్టాలతో అనుభవిస్తున్నారో వారు తప్పనిసరిగా కూడా ఈ మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, ఈ గిరి నందిని, ఈ అద్భుతమైనటువంటి మహిషాసురమర్దిని స్తోత్రాన్ని చదవండి. తప్పనిసరిగా అమ్మవారికి మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళితో అర్చన చేయించుకోండి. అలా అర్చన చేయించుకోవటం వలన, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం వలన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారి దర్శనం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో ఇంకొక ఫలితం, మంత్రపూర్వకంగా ఎవరైనా ప్రయోగాలు చేయించిన, తంత్రపూర్వకంగా ఎవరైనా ప్రయోగాలు చేయించిన, క్షుద్ర ప్రయోగాలు ఎవరైనా మన మీద చేయించిన, చేతబడి కానివ్వండి, చుల్లంగి కానివ్వండి, బాణామతి, కుట్టి చేతన్ ఇలాంటి చెడు ప్రయోగాలు ఎవరైనా మన మీద చేయించిన, ఆ ప్రయోగ బాధల నుండి బయటపడేసేటువంటి అతిశక్తివంతమైనటువంటి అలంకారం ఈ మహిషాసురమర్దిని అలంకారం. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు నుండి సువర్లోక, భువర్లోక, మధ్యలోక, జనోలోక, తపోలోక, అధోలోక, పాతాళ లోకాలు అనేటువంటి 7 14 బ్రహ్మాండాలని తప్పించినటువంటి ఆ మహాశక్తి సంపన్నురాలు మహిషాసురమర్దిని అమ్మవారు. తప్పనిసరిగా కూడా ఈ మహిషాసురమర్దిని అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. వీలైతే అమ్మకు అర్చన చేయించండి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించండి. చక్కగా అర్చన చేసినటువంటి కుంకుమని నిత్యము కూడా నుదుటన ధరించండి. అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.